నమస్కారం, మేము నీకు స్వాగతం. నా పేరు ఉష. కార్తీక మాసం పురస్కరించుకుని మండపేట సత్యసాయిబాబా వారి మందిరం వద్ద కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా గోవర్ధన పూజ, విశ్వేశ్వర పూజ, కృష్ణాష్టోత్తర, గిరిధర పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట వల్లూరి వారి వీధిలో వేంచేసి ఉన్న సత్యసాయిబాబా వారి ఆలయ మందిరంలో ఆలయ పూజారి సాయి ప్రసాద్ ఆచార్య ఆధ్వర్యంలో పండితులు విజయసారథి ఆచారి గోపాలకృష్ణుడిచి, మండపేట శాసనసభ్యులు వేగుల్ల జోగేశ్వరరావు సత్యమణి, విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయం వద్ద గోవర్ధన పూజ, విశ్వేశ్వర పూజ, కృష్ణాష్టోత్తర, గిరిధర పూజలు నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో భక్తి కీర్తనలు ఆలపించారు. ఆలయంలోకి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదములను అన్న సంరాధన నిర్వహించారు. ఈరోజు కార్తీక మాసం ప్రారంభం, గోవర్ధన పూజ చేసే రోజు. మన హిందూ సాంప్రదాయంలో చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, గోవుల్ని పూజిస్తాం, పశువుల్ని పూజిస్తాం, అలాగే నదుల్ని పూజిస్తాం. కనిపించేటటువంటి ఈ యొక్క వృక్ష సంపద, భగవత్ సంపదను పూజించే రోజు. ఆ పూజించే రోజు ఈ కార్తీక మాసం నల్లాళ్ళు తులసమ్మ దగ్గర దీపాలు పెట్టడం, ఉసిరి చెట్టులో పూజించడం, అలాగే ధనం ధాన్యం మొదలు దానం చేసుకోవటం, అవన్నీ ప్రారంభమయ్యే రోజుగా కార్తీక మాసంలో పాఠ్యం రోజున గోకులల్లో గోవర్ధనగిరి పూజ అనే కార్యక్రమాన్ని మన అందరికీ కూడా గోపికలు నిర్వహించారు. అంతటి మహత్కార్యాన్ని ఆ రోజుల్లో చేస్తే ఈ రోజున మన నగర శాసనసభ్యులు మహారాజశ్రీ శ్రీమాన్ వేగుళ్ళ జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, వారి ధర్మపత్ని విజయమ్మ గారి పర్యవేక్షణలో సత్సాయి సేవా బృందంతో ఈ రోజున ఈ భక్తులందరితోనే కూడా ఈ గోవర్ధన పూజని నిర్వహించి భక్తులందరికీ కూడా సంతోషాలతోనూ, మరియు విశేషించి రైతులు ఆయురారోగ్యాలుగా వారి ముందు సంతోషంగా ఉండేందుకు, పాడి పంటలు పండేందుకు, ప్రజల యొక్క సుభిక్షణ నిమిత్తం, లోక కళ్యాణం కోసం కేవలం భూమి మీద ఉండేటటువంటి జీవరాశి అంతా కూడా సుఖ సంతోషాలుగా ఉండేందుకు ఈ గోవర్ధన అర్చన భక్తుల యొక్క, ప్రజల యొక్క క్షేమార్థం, లోక కళ్యాణార్థాన్ని ఈ యొక్క సత్సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కావున ఈ రోజున విశేషమైన భక్తులందరికీ కూడా స్వామి సాక్షాత్కారంతో విశ్వశాంతి కళ్యాణం జరగాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు కండవీలు విజయసారదాచార్యులు, వైఖాన సాగం మహదాచార్య, రాజమహేంద్ర. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.